దైవమైనటువంటి జమ్మలమ్మ ఈ వనపర్తిలో ఏకైక దేవాలయం జమ్మలమ్మ దేవత వనపర్తి పట్టణం విస్తరించే కొద్దీ ఈ జమ్మలమ్మ గారికి భక్తులు పెరుగుతూ ఉన్నారు ప్రతి వారం కూడా విపరీతమైనటువంటి తాకిడితోన భక్తులు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి పరిస్థితిలో గతంలో పాల్గల్ రోడ్ నుంచి దాదాపు జమ్మలమ్మ గుడికి ప్రధాన రహదారి ఉండే గతంలో ఏం జరిగిందంటే అదే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళందరూ ఆ మొత్తం ఆఫీస్ నిర్మించుకున్న తర్వాత వాళ్ళ ప్లేస్ వరకు వాళ్ళు కంపౌండ్ నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా వారికి సంబంధించిన ఆస్తులు వాడు కూడా ఆ ఫిక్స్ చేసుకోవడం జరిగింది గతంలో ఇక్కడ మున్సిపాలిటీ కట్టేట మున్సిపాలిటీ ఉన్నప్పుడు మేమందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది జమ్మలమ్మ గుడికి ప్రధాన రహదారిగా ఇటు నుంచే దాదాపు ఒక 20 మాతోన ఏకీభవించి ఖచ్చితంగా జమ్మలమ్మ గుడికి రహదారి ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము రోడ్డు విడుస్తామని ఆ రోజు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది గల్లీ పెద్ద మనుషులందరికీ కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది తర్వాత జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎస్పీ కార్యాలయం వచ్చిన తర్వాత పోలీసు వారు మాకు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నంత కాలము ఆ దారి మూసేస్తాం తర్వాత మీరు దారి మీరు ఉంచు యథావిధిగా ఉంచుకోవడానికి మాకు చెప్పడం జరిగింది వారి మాట గౌరవిస్తూ మంత్రి గారి మాట గౌరవిస్తూ మేమందరం కూడా ఆ రోజు ఒప్పుకొని ఇవాళ రోడ్డు మొత్తం మూసివేయడం జరిగింది కానీ ఇవాళ మళ్ళీ మున్సిపాలిటీ ఇందులోకి తరలిస్తున్నప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ గారు కానీ వాళ్ళ మున్సిపల్ చైర్మన్ గారిని మేము యథావిధిగా కాలనీవాసుల అందరం వచ్చి కూడా ఈ జమ్మలమ్మ గుడికి మీరు దారి విడవాలని మేము చెప్తా ఉన్నాం వాళ్ళు ఈ వాస్తు పేరిట మున్సిపాలిటీకి వాస్తుకు ఇవి ఇబ్బందులు అవుతాయి కాబట్టి మేము దేవాలయానికి రహదారి ఇవ్వమనే ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులతో మేము దారి విడిపిస్తాం అదేవిధంగా బిఎస్ఎన్ఎల్తో మేము దారి విడిపిస్తామని చెప్తున్నాం కానీ అది సాధ్యమయ్యే పనులు కావాలని మేము కాలనీవాసులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో గతంలో మాకు ఇచ్చిన హామీ ప్రకారం జమ్మలమ్మ గుడికి ప్రధాన రహదారి దాదాపు కనీసం 15 ఫీట్లు వదిలిపెట్టి మున్సిపాలిటీకి కంపౌండ్ ప్రహరీ కూడా నిర్మించుకోవాలని మేము కాలనీవాసుల తరఫున మేమంతా జమ్మలమ్మ భక్తుల వద్ద కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం మంత్రి గారికి ఈ విషయం తెలియాలని మేము ఇవాళ ప్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తున్నాం వారు దయచేసి మా జమ్మలమ్మ గుడికి సంబంధించిన రహదారి విడిపించేందుకు ఉన్నత అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు ఆదేశం ఇవ్వాలని మంత్రి గారికి కాలనీవాసుల అందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కిందట ఒక మనకు రోడ్ ఉన్నది తెలిసి ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఏమైందంటే మనకు బిఎస్ఎన్ఎల్ కంపెనీ వల్ల ఆల్రెడీ మనకి ఇతర పుల్ల ఉంటే అతను కుసరని చెప్పి మనకు కంపౌండ్ కట్టేసింది ఆ కంపౌండ్ కట్టిన తర్వాతనే మనకు మున్సిపాలిటీ వచ్చింది ఆ మున్సిపాలిటీల కోసం మనకు అప్పుడు గతంలో ఏం చేసినట్టు మున్సిపాలిటీ కట్టిన తర్వాత రోడ్డు వాసులు లేదని చెప్పి కట్టించిన తర్వాత 10 ఫీట్లు మనం ఏం చేసినట్టు మాకు విడిచిపెట్టాలంటే వాళ్ళు విడిచిపెట్టి చేసేది గతంలో విడిచిపెట్టిన తర్వాత ఏమైంది మనకు జిల్లా అయింది ఆ జిల్లా అయిన తర్వాత ఆ రోజు మా అందరం పిలిపించి మాకు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది మేము కంపౌండ్ కట్టుకున్నాం తర్వాత మున్సిపాలిటీ వచ్చినాక మీరే మళ్ళా దాన్ని చేసుకున్న అవ్వగుడికి గవర్నమెంట్ కాకుండా ఆ ప్లేస్ ఆల్రెడీ ఉంది కదా ఆ ప్లేస్ మీరు పెట్టుకోండి అని చెప్పిండ్రు ఇప్పుడు వచ్చిన తర్వాత మనకు మన మున్సిపాలిటీ ఇప్పుడు దీనికి వచ్చేసిన తర్వాత మేము కంపౌండ్ కట్టడం మాకు వాస్తు లేదు అది మనం బిఎస్ఎన్ఎల్ తోటి ఇప్పిస్తుంది అనేది అంటున్నాడు ఆ బిఎస్ఎన్ఎల్ ఇస్తారో ఇవ్వడం మాకు తెలియదు మాకు ఇప్పుడైతే ప్రాబ్లం అవుతుంది మా 10 ఫీట్ల ఉన్నాడు మాకు విడిచిపెట్టాలని చెప్పి మేము గల్లీ కాలేజీ వాళ్ళందరం కలిసి డిమాండ్ చేస్తున్నాం అంతే గతంలో ఉంది కాబట్టి అడుగుతున్నాం మేము అంతే 10 ఫీట్లే మాకు కావాల్సింది మేము సార్ చెప్పలే అది మేము సార్ చూసుకుంక రాలేదు కాబట్టి అన్ని గల్లీలు వచ్చి మేము విలేకరులకు ఇస్తామన్నందుకు మేము ఇట్లా చేసేస్తున్నాం తావడా ఊ ప్రకారం మా నాగరాజు చేశారు అన్నారం తాండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 17వ తారీఖున గిరిజన దినోత్సవమును జరుపు తలపెట్టింది. అందులో భాగంగా మీరందరూ మన సాంప్రదాయమైన భోగ్ బండార్తో మొదలై ర్యాలీ ద్వారా నృత్యాలతో ఈ సభావేదికకు చేరుకోవడం జరిగింది. మన సమాజాన్ని ఒక తాటిపై తెచ్చి సమాజ నిర్మాణం చేసి ప్రపంచంలోనే అత్యున్నత అతి విశిష్ట ఒక తెగగా గుర్తించి మనకంటూ ఒక ప్రత్యేక విశిష్టతను కల్పించి మనల్ని సమాజంలో అందరికంటే ముందుంచడానికి ఎంతో కృషి చేసిన సేవాలాల్ గారిని స్మరించుకుంటూ నేటి మనం మన విధి విధానాలు మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందు తరాలకు మన సంస్కృతి అంత గొప్పది ఇంకోటి ఉండదని వారికి సంస్కృతి సంపదను వారికి అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రామ్ రామ్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ కోరుకున్నాం. ప్రభుత్వం ఎండమారోజు జరగడం ప్రభుత్వం జై తెలంగాణ జై తెలంగాణ.